ఇప్పుడు మనం చూస్తున్నామండి హెయిర్ అనేది ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే స్టూడెంట్స్లో కూడా ఊడిపోవటం చూస్తున్నాం. వాళ్ళు ఎంత గిల్టీ ఫీల్ అవుతున్నారో కూడా మనం చూస్తున్నాం. అసలు ఎందుకండి హెయిర్ ఫాల్ అవుతుంది? యా, ఈ హెయిర్ ఫాల్ అనేది ఈ మధ్య కాలంలో చూస్తే కనుక చాలా సాధారణంగా చాలామంది అన్ని ఏజ్లో వాళ్ళు మనం గమనిస్తూ ఉన్నామండి. ఎందుకు అంటే ఒకటి స్ట్రెస్ ఫ్యాక్టర్ ఒకటి అవుతుందండి, రెండు పొల్యూషన్ అనేది ఒకటి జరుగుతూ ఉంది, మూడు వచ్చేటప్పటికి మన ఫుడ్ హ్యాబిట్స్, లాస్ట్లోకి వచ్చేటప్పటికి మన బాడీలో ఉన్న హార్మోనల్ చేంజెస్ వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. కాకపోతే ఈ హెయిర్ లాస్ అనేది టీనేజర్స్ దగ్గర నుంచి చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చిన వాళ్ళల్లోనే కొంత హెయిర్ ఫాల్ కానీ లేదంటే వేరే తలకి జుట్టుకు సంబంధించిన సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం మనం. కానీ 20+ ఏజ్ ఉన్న వాళ్ళల్లో కూడా రీసెంట్గా టీనేజర్స్లో కూడా మనం ఈ హెయిర్ ఫాల్ అనేది చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా దీనికి నేను చెప్పిన కారణాలే ఉంటాయి. కానీ చాలామందికి హెయిర్ ఫాల్ జరుగుతుంది అని ఇనీషియల్ స్టేజ్లోనే కనుక గమనించుకున్నట్లయితే ఆ ట్రీట్మెంట్ చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఫర్దర్ డిస్ట్రక్షన్ ఎక్కువగా జరగకుండా కూడా ఆపుకోవచ్చండి. ఎలా తెలుస్తుందండి మనకి హెయిర్ ఫాల్ జరుగుతుంది అనేది కనుక మీరు అడిగినట్లయితే, ఆ హెయిర్ ఫాల్ అనేది ఎలా జరిగింది అంటే సహజంగా మనం రోజు కోమ్ చేసుకుంటూ ఉంటామండి, మన జుట్టుని దువ్వెంతో దూకుంటూ ఉంటాము. దూకున్నప్పుడు డెఫినెట్గా ఆ దువ్వెనలో కొన్ని వెంట్రుకలు రావటం అనేది చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం మనం. కానీ ఆ వెంట్రుకల సంఖ్య కనుక 30-40 కనుక ఉన్నట్లయితే కనుక అది నార్మల్ హెయిర్ ఫాల్ అండి. ఎందుకు అంటే మనకి జుట్టు అనేది ఏమైందంటే దానికి ఒక సైకిల్ అనేది ఉంటుందండి. ఫస్ట్ జుట్టు అనేది పెరగటం, పుట్టడం, పెరగడం, తర్వాత రాలిపోవటం, ఇదనేది ఒక సైకిల్. గత ఒక 3 సంవత్సరాల పాటు జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క వెంట్రుకి ఈ సైకిల్. సో మన దువ్వెల్లో కనిపించే ఆ 30 కానీ 40 కానీ వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో అది సైకిల్లో భాగంగానే ఉంటాయి. సో దానివల్ల అది అబ్నార్మల్గానే లేకపోతే హెయిర్ లాస్ అనుకోకూడదు. ఎవరైతే తలదూకున్నప్పుడు కానీ ఒక 70 నుంచి 100 మధ్యలో కనుక వెంట్రుకలు మన దువ్వెనలో కనుక మనం గమనించినట్లయితే డెఫినెట్గా హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉందండి. అట్ ద సేమ్ టైం మీరు గమనించుకున్నట్లయితే ఇంట్లో కూడా చాలా ఎక్కువగా హెయిర్ అనేది కనపడుతూ ఉంటుంది. సో దిస్ ఇండికేట్స్, ఆ దువ్వెన్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ దట్ మనకి హెయిర్ లాస్ అనేది ఉంది అనేది వెంటనే ఐడెంటిఫై చేసుకోవచ్చండి. సో వెంటనే కనుక మనం కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ లేదంటే చర్యలు కానీ తీసుకుంటే ఫర్దర్ బాళ్ళ ఎక్కువ జుట్టు లాస్ అవ్వకుండా లేదంటే పలచబడకుండా బాల్డ్నెస్కి వెళ్లకుండా కూడా ముందే మనం దీన్ని ట్రీట్ చేసుకోవచ్చు.